దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ అనౌన్స్మెంట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఉండడానికి సిద్ధపడండి. ఒకవేళ నేను మరలా వచ్చి వాక్యం చెప్పేంత వరకు కూడా ఇదే నా చివరి సందేశం కావచ్చు. ఏంటనేది నేను తర్వాత చెప్తాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి కీర్తన మనం చదువుకున్నాం కదా, ఆ కీర్తన అనుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ వారం అంతా. సరేనా? ఇంటికి వెళ్ళాక కూడా చదువుకోండి, కండత నేర్చుకోండి. చాలామందికి వచ్చు, రాని వాళ్ళు కూడా మళ్ళీ నేర్చుకోండి. మీక 1:2 త్వర త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుని రావాలి, వాక్యం చదవగలగాలి. మీక 1:2 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. హల్లెలూయా. చాలండి, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు తన సన్నిధిలో నుంచి ఒక సాక్ష్యాన్ని పలకాలని ఆశపడుతున్నాడు. సాక్ష్యము అంటే ఏంటండి? సాక్ష్యము అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకి ప్రతి వారం మనం ఇక్కడికి వచ్చి నిలబడి చెప్తాం కదా, అది సాక్ష్యం. మరి దేవుడు ఏం సాక్ష్యం చెప్పబోతున్నాడు అంట? అది మనకు తెలిసినటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి కొన్ని మాటలు పలికారు. వారి గురించి సాక్ష్యాలు దేవుడే చెప్పారు. ఓకేనా? సాక్ష్యము అంటే దేవుని ఉద్దేశంలో నువ్వేంటి, నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏంటి అని ఆయన ఖచ్చితంగా ఒకరోజు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ఈరోజు ఆ విషయం గురించి మనం ఆలోచన చేద్దాం. నీ గురించి ఒకవేళ దేవుడు సాక్ష్యం ఇవ్వాలనుకుంటే ఆయన ఏ సాక్ష్యం ఇస్తాడు? ఈరోజు నీవు మంచిదానివని సాక్ష్యం ఇస్తాడా? నీవు నీతిమంతురాలవని సాక్ష్యం ఇస్తాడా? నీవు దేవుని రాజ్యం కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని, ఎంతకైనా కూడా నీవు దేవునికే ప్రథమ స్థానాన్ని ఇస్తావని నీ గురించి సాక్ష్యం పలుకుతాడా? లేకపోతే ఈ కుమారుడు పరమ శుద్ధ పనికిరాడివాడుగా నాకున్నాడు, నమ్మకం లేనివాడుగా నాకున్నాడు, పాపిగా ఉన్నాడు, లేకపోతే ఎలా నీ గురించి దేవుడు ఈరోజు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. నీ సాక్ష్యము మొదటిగా నీ గురించి నీకు తెలుసు కదా, నువ్వెవరో నీకు తెలుసు. అందరికీ నీ గురించి తెలియకపోయినా నీ సీక్రెట్ లైఫ్ ఏంటో నీకు తెలుసు. ముందు నీతో పాటు ఇంకొక ఆయనకు తెలుసు, దేవునికి. ఈ రెండు గురించే మనం మాట్లాడు. నీ సాక్ష్యం ఏంటో నీకు తెలుసా, మొదటి ప్రశ్న. రెండవది, నీ గురించి దేవుని సాక్ష్యం ఏంటో నీకు తెలుసా? నేను వెళ్తుండగా ఈ ప్రశ్నను మీ అందరినీ అడగాలని ఆశపడుతున్నాను. మనం బ్రతికి ఏమి సంపాదించుకున్నాం, ఏ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాం? ఈరోజు ఆలోచన చేసి సమాధానం తెలుసుకొని మనం ఇంటికి తిరిగి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది విశ్వాస వీరుల గురించి ఎబ్రీ పత్రికలో రాశాడు, అవునా కదా? చాలామంది విశ్వాస వీరుల గురించి అక్కడ రాస్తూ వారందరూ తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఎంతో అద్భుతమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించి దేవుని యొద్ద నుండి సాక్ష్యాన్ని పొందుకున్నప్పటికీ మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారంట. అంటే వాళ్ళందరూ నీ సాక్షి జీవితం కోసం నీవు కూడా దేవునికి సాక్షిగా జీవించి మంచి జీవితాన్ని జీవించి వాళ్ళతో పాటు పరలోక రాజ్యంలో జీవించాలని, వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళకుండగా నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నారంట. ఆ విషయం మీకు తెలుసా? తెలుసా? అబ్రహాము చనిపోయినా, దావీదు చనిపోయినా, ఇంకెవరెవరో పెద్ద పెద్ద గొప్ప భక్తులందరూ, మోషే చనిపోయినా, చాలామంది చనిపోయారు, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి ఇంకా చేరలేదంట. ఎందుకో తెలుసా? నీకోసం. వాళ్ళు ఏ విధంగా అయితే విశ్వాస జీవితాన్ని మంచిగా జీవించి దేవుని యొద్ద నుండి సాక్ష్యాన్ని పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు అని ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాం. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11:39 ఈ మాట ఉన్నది. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:39 విశ్వాసం ద్వారా దేవుని యొద్ద నుండి వీళ్ళు సాక్ష్యం పొందుకున్నప్పటికీ మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా పరలోక పట్టణంలో వాళ్ళు ఇంకా ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా చదువుతారా?
పదకొండో అధ్యాయం 9వ వచనం వారందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినప్పటికీ మనము లేకుండగా సంపూర్ణులు కాకుండా నిమిత్తమా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు వారు వాగ్దాన ఫలాన్ని ఇంకా అనుభవించలేదంట ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అంతా మనందరం కూడా సాక్షి జీవితాన్ని కాపాడుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత రాకడలో ఎత్తబడిన తర్వాత అందరము కలిపి అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో పరలోక పట్టణంలో ఆ పరిపాలనలో ఉండాలని వాళ్ళందరిని దేవుడు ఆపేశాడు సో వీళ్ళందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మనందరి కోసం వెయిట్ చేస్తున్నారు మనందరం సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైందా నీ సాక్షి జీవితం ఎంత ఇంపార్టెంటో కొంతమంది విశ్వాస వీరులు కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నారు మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరంట మనందరినీ కలిపి యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు తన ప్రణాళిక చెప్పుని ఏర్పాటు చేసుకున్నాడు ముందుగా మనం లేకుండా సగం మందిని ఆయన తీసుకొని వెళ్ళడు ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరిలో ఒక్కరిని కూడా కోల్పోకుండా ఒక్కరు కూడా నశించిపోకుండా అందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు ఆయన కాకపోతే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ సాక్ష్యం ఏంటి హల్లెలూయా అర్థమవుతుందా అర్థమవుతుందా దేవుడు కొన్నిసార్లు కొన్ని సాక్ష్యాలు పలికాడు కొంతమంది గురించి అవునా కాదు మొదటిగా నీ గురించి నువ్వేం సాక్ష్యం పలుకుతావు అనేది నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను వాక్యం ఏం చెప్తుందంటే 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో నీ నోటి మాట నీ మీద సాక్ష్యము పలుకుతుంది అని దేవుని మాట చెప్తుంది ఏంటండి మొదటిగా ఏంటి నీ నోటి మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది రేపొద్దున దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ఎందుకు నాయన ఈ తప్పు చేసావంటే నేనేమి చేయలేదండి అని నువ్వు అబద్ధపు ఆడడానికి నీ నాలుక నీకు సహకరించదు నీ నాలుక నీ మీద సాక్ష్యం పలుకుతుంది నీ మనస్సాక్షి నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని దేవునికి అక్కడ వివరిస్తుంది నువ్వు అబద్ధం చెప్పలేవు ఈ లోకంలో ఈ జీవితంలో నువ్వు అబద్ధాలు చాలా సింపుల్గా చెప్పేస్తావు కానీ రేపొద్దున దేవుని సన్నిధి ముందు నీ నాలుక కూడా నీ మాట వినదు నీ నాలుక నీ నోటి సాక్ష్యం హల్లెలూయా నీవేం చేసావో నీ నోటే నీ నోరే నీ నాలుకే నీ గురించి అక్కడ సాక్ష్యం పలుకుతుంది ఇప్పుడు అక్కడ ఎలాగా నాలుక సాక్ష్యం నిజాలు పలుకుతుంది కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు నీ నాలుక నీ గురించి ఏం చెప్తుంది ఒకసారి ఆలోచన చేయి నా నాలుక నా గురించి ఏం చెప్తుంది అంటే అవును నేను మంచిగానే ఉంటాను కొన్నిసార్లు కోపపడతాను కొన్నిసార్లు తిట్టుకుంటాను కొన్నిసార్లు చాలామందిని అసహించుకుంటాను కొన్నిసార్లు కళ్ళు ఆశించిందని కావాలని అనుకుంటూ ఉంటాను ఇలా నీ గురించి కూడా నీ కన్ను నీ నోరు నీ ఆలోచన చెప్పేదాన్ని నీ నాలుక నీ గురించి ఏమంటుందో నీకు తెలుసు నువ్వు ఎవరికి చెప్పవసరలా కానీ అది దేవునికి విరుద్ధంగా ఉండకుండా ఉండేలా చేసుకోవడం మాత్రం నీ బాధ్యత హల్లెలూయా అవును నేను దేవునికి విధేయుడినై ఉన్నాను నేను దేవునికి విశ్వాసునై ఉన్నాను నేను దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాను ఈ విధంగా నీ నోరు నీ గురించి చెప్పగలుగుతుంది నీ సాక్ష్యము ముందు నువ్వు చెప్పుకోవాలి అమ్మా ఒక విషయం మన గురించి మనం ఎప్పుడు మంచిగానే చెప్పుకుంటున్నాం కదా అద్దరి దగ్గర అవునా కదా ఎదుటి వాళ్ళ గురించి మాత్రం చాలా తప్పుగా మాట్లాడతాం వాడు అద్దిరా వాడి ఇదిరా అని మనం మాట్లాడతాం కానీ మన గురించి మనం ఏం చెప్పుకుంటాం మంచిగానే చెప్పుకుంటాం కానీ ఇక్కడ నీ గురించి నువ్వు నీకు చెప్పుకుంటే అబద్ధాలు చెప్పుకోలేవు కదా నీ గురించి నువ్వేంటో నీకు తెలుసు నీ గురించి నీకే అబద్ధం చెప్పుకుంటే నీ మనసు అందా ఇప్పుడు నేనున్నాను నువ్వు చాలా మంచోడవరా అని నేను నన్ను అనుకున్నాను అనుకో నా మనసు అంటే ఎరా నువ్వు మంచోడవా ఇది చాలా విలువైనది నీ గురించి నీ సాక్ష్యం ఏంటి నువ్వు అబద్ధం చెప్పుకున్నది నిలబడదు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది నువ్వు నీతిమంతుడువా ఎదుటి వారిని దూషిస్తూ ఎదుటి వారిని నిందిస్తూ ఎదుటి వారిపైన తీర్పు తీర్చే నీవు నీతిమంతుడువా రే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న ఆ దోలాన్ని తీసివేరా తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు కనిపిస్తుంది నీ కంటి నిండా దోలాన్ని పెట్టుకున్నారే నీ కంటిలో నలుసుందరని చెప్తావా దేవునికి స్తోత్రం నీ నాలుక నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది చాలా విలువైన మాట అర్థమవుతుందా ఆలోచన చేయండి ఒకసారి అవును నా హృదయమే నా గురించి ఏం సాక్ష్యం చెప్తుంది నేను దేవునికి సమయాన్ని ఇస్తున్నానా నేను దేవునికి విధేయుడిగా ఉంటున్నానా దేవుని మాటలకి నేను స్పందిస్తున్నానా దేవుని వాక్యం ప్రతి వారం కూడా ఇలాగుండు ఇలాగుండు అని చెప్తా ఉన్నప్పటికీ నేను ఆ విధంగా చేస్తున్నానా ప్రార్థన చేస్తున్నానా వాక్యాన్ని చదువుతున్నానా
పరిచర్యలో నా వంతు సహాయాన్ని నేను చేస్తున్నానా? దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలను దొంగతనం చేయకుండా దేవునికి ఇవ్వగలుగుతున్నానా? లేకపోతే నా స్వయంగా నేను వాడేసుకుంటున్నాను? ప్రతిదీ ఆలోచన చేయాలి. నీ గురించి నీ సాక్ష్యం ఏంటి మొదటగా నువ్వు రెండో ఆలోచించు. రెండవది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ మంచి ఒక ఉదాహరణ ఇవ్వబడింది. వెండికిని బంగారాన్ని కూడా తుప్పు పడుతుందని. మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉంటుందంట. హల్లెలూయా. అర్థం కాల మనకి బంగారం ఏంటి వెండి ఏంటి వాటికి తుప్పు పట్టడం ఏంటి ఆ తుప్పు మన మీద సాక్ష్యం చెప్పడం ఏంటి. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు బంగారానివి, నువ్వు వెండివి, నువ్వు అమూల్యమైన వాడివి, నువ్వు చాలా మంచివాడివి. కానీ నీ మీద తుప్పు పట్టింది. ఏంటా తుప్పు? నీవు చేసిన పాపము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు చేసి నువ్వు జరిగించినటువంటి పాపాన్ని నువ్వు ఈ సమయంలో మర్చిపోయినా ఆ తుప్పు నీ మీద సాక్ష్యం చెప్తుందంట. రేపొద్దున నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు జరిగించిన ప్రతి అవిధేయత పని కూడా రేపొద్దున నీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. దాన్ని కూడా నువ్వు ఆపలేవు. హల్లెలూయా. నీ నాలుకలను నువ్వు కంట్రోల్ చేయలేవు, నువ్వు జరిగించిన పాపాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేయలేవు. జరిగించేసావు ఆల్రెడీ. ఆ పాపం కూడా రేపొద్దున నిలబడి నీ మీద సాక్ష్యం చెప్తుంది. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, ఆ పాపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే అది మళ్ళా నీ అకౌంట్లోనికి తిరిగి వచ్చి నీ మీద దోషారోపణ చేసి నీ మీద సాక్ష్యం పలుకు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పాపాన్ని చేసావు, నువ్వు ఇదిగో దేవుడి మాట ఇక్కడ వినలేదు, దేవుడు వద్దు అన్న చోటుకు నువ్వు వెళ్ళావు, ఇక్కడ నువ్వు ఉండకూడదని చెప్పినా నువ్వు ఉన్నావు. ఇవన్నీ రేపొద్దున నీ మీద నీ చేసినటువంటి పాపాలు నీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాయి. మూడవదిగా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ సహోదరులు, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘస్థులు, నీ బంధుమిత్రులు నీ గురించి ఏం చెప్తారు? ఇది మాత్రం మనకు బాగా తెలుస్తుంది కదా. మనం వేరేవారి గురించి చాలా బాగా చెప్తాం, మన గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం కొన్నిసార్లు వింటాం, బాధపడతాం. కానీ మ్యాక్సిమం వాళ్ళు నిజానికి ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. పిన్ని నేను పలాన వాడు పలాన అన్నాడని నేను చెప్పిందే నువ్వు వింటావు తప్ప, నేను కొన్ని మింగేసి నేను కొన్ని కట్ చేసి కొన్ని చెప్తాను నీకు అంతే. అవునా కదా. నిజానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? పలాన యోనాతాను వాక్యం చెప్పినప్పుడు ఇలాగ ఉంటాడు, వాక్యం చెప్పిన తర్వాత అలాగుంటాడు, ఇది కాదు దేవునికి కావాల్సింది సాక్ష్యం అంటే. మన క్రియలోను, మన ప్రవర్తనలోను, మన మాట తీరులోను ఒకే మాదిరిని కనపరచగలగాలి మనం. ఒకే సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి మనం. పైన పొటారము లోన లొటారము కదా, సున్నము కొట్టిన సమాధులు వలె లోపడంతా కుళ్ళిన ఎముకల కంపు, పైకి మాత్రం సున్నం వేసిన సమాధి. ఎంతో అందంగా అలంకరించి కొవ్వొత్తులు ఎలిగెత్తాం వీళ్ళు. లోపడేముందండి? మనందరం లోపడ అలా ఉన్నాం, బయటికి మాత్రం నీట్గా దేవుని యొక్క భక్తులు అనే వ్యాసం వేసుకొని, క్రైస్తవులము అనే ముసుగు తొడుక్కొని ప్రతి ఆదివారం వచ్చి హల్లెలూయా హల్లెలూయా. అవునా కాదు. మూడవదిగా నీ సాక్ష్యము నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ గురించి ఏమనుకుంటున్నారు అది నీ సాక్ష్యం. మొదటిగా నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు, నీ నాలుగు నీ గురించి ఏ సాక్ష్యం చెప్తుంది అనేది మొదటిది. రెండవదిగా నీవు చేసిన ప్రతి తప్పిదము, లేకపోతే నువ్వు చేసిన ప్రతి మంచి పని కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది. నువ్వు మంచి పని చేసినా ఆ మంచి పని గురించి సాక్ష్యం చెప్తుంది, నువ్వు తప్పు చేసినా ఆ తప్పు నీ గురించి సాక్ష్యం చెప్తుంది. మూడవదిగా నీ ఇరుగు పొరుగు వారు చూద్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను పత్రిక సువార్త కాదు, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కాబట్టి సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని చాలమ్మ. 4వ వచనం లాస్ట్ లో చదువు. ఏంటంట? నీవు సత్యమును అనుసరించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మంచి పనులను చేస్తూ సువార్త పనులు జరిగిస్తూ దేవుని సేవలో ముందుకెళ్తూ ఉండగా నలుగురు వచ్చి, సహోదరులందరూ వచ్చి, పలానా సహోదరుడు బ్రదర్ నిజంగా దేవుడు అంటే ప్రాణం ఇస్తాడు బ్రదర్, దేవుని సేవ కోసం దేనిని విడిచిపెడతాడు బ్రదర్, అసలు దేవుడు అంటే ఎంత పిచ్చో బ్రదర్ అని నీ గురించి సాక్ష్యం చెప్పగలిగారు అనుకో, నిజంగా నీ సంఘ కాపరికి ఎంత సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా.
యోహాన్ రాస్తున్నాడు నీ గురించి సహోదరులు ఈ విధంగా సాక్ష్యం చెప్తే నేను ఎంత సంతోషిస్తానో తెలుసా. ఈరోజు నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నా, రేపొద్దున్న మీ గురించి ఎవరైనా మంచిగా సాక్ష్యం చెప్తే నేను ఎంత సంతోషిస్తాను. నిజంగా నేను చిన్నవాడినే, మీరందరూ పెద్దవాళ్ళైనప్పటికి సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. మీరందరూ నా బిడ్డలు అవునా కాదు? అలాగని మీరు నన్ను డాడీ అని పిలవసారు. అస్సలు అన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ సువార్త ద్వారా మీరందరూ నాకు పిల్లలు. మిమ్మల్ని గురించి మిగతా వాళ్ళ వాళ్ళు వచ్చి మంచి సాక్ష్యం చెప్తున్నప్పుడు నా హృదయం ఎంత సంతోషిస్తుంది అని యోహాన్ అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సొంత సాక్ష్యం నీ గురించి ఏంటి? నువ్వు చేసిన మంచి పనులు చెడు పనులు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? మూడవదిగా, నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారు అనే విషయాలను నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తారు, వీళ్ళ గురించి దేవుడు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడడం మనం చూస్తాం. మొదటిగా మనం హానోకుని చూద్దాం. హానోకు ఏం చేశాడంట? దేవునితో నడిచాడంట. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే వాళ్ళిద్దరు కలిపి వాకింగ్ చేశారని కాదు. దేవునితో నడవడం అంటే దేవుని చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ, హల్లెలూయా, ఆయన ఏం చెప్పాడో చేయడం, ఆయన చెప్తేనే చేయడం. హల్లెలూయా. ఆయన చెప్పకపోతే కదవలేం కదా. అయ్యా నువ్వు చెప్పు, నేను వెళ్తా అంతే. నువ్వు మాట సెలవిస్తే నేను వెళ్తా, లేకపోతే లేదు. హల్లెలూయా. ఈ విధంగా దేవునికి హానోకి మంచి సంబంధం ఉంది, మంచి సహవాసం ఉంది. వాళ్ళిద్దరూ కూడా మంచిగా, మరి ఒకరంటే ఒకరు మంచి అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? హానోకు నువ్వు నాకు కావాలయ్యా. హానోకు చనిపోలేదు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అసలు మరణమే లేకుండా హానోకు దేవునితో నడవడం దేవునికి ఎంతో ఇష్టం అనిపించింది. ఈరోజు నువ్వు కూడా దేవునితో ఆ విధంగా నడుస్తూ ఉన్నావు అనుకో, దేవుని చిత్తానుసారంగా జీవించావు అనుకో, దేవుడు నిన్ను చూసి ఎంత ముచ్చటపడతాడు తెలుసా? ఎంత సంతోషిస్తాడంటే, దా వచ్చే నా బిడ్డ అంటాడంటే. హల్లెలూయా. ఎందుకు అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరగవచ్చు. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా అలా ఎల్లలేకపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? అంత విధేయత, అంతలా దేవునితో నడిచేవాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. రెండవ వ్యక్తి, మొదటి హానోకు కదా, ఆయన దేవునితో వెళ్ళిపోయాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. రెండవ వ్యక్తి మోషే. ఈ మోషే గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 34:12 హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 34:12 ఒకరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 ఒకరు తీయండి. మొదటిగా ద్వితీయోపదేశ కాండం 34:12 12 దేవుడు చేసిన గొప్ప కార్యములు, అమ్మా జాగ్రత్తగా, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు, మోషే ద్వారా జరిగించిన అద్భుత కార్యాలు ఇంతకు ముందు ఎవడు చేయలా, ఆ తర్వాత ఎవడు కూడా చేయలా. చాలా గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మోషేతో జరిగించాడు. ఇంకా అక్కడ గొప్ప సాక్ష్యమైన తెలుసా? దేవుడిని ముఖాముఖి చూసినట్లుగా మాట్లాడినటువంటి ఒకే ఒక మనుషుడు మోషే మాత్రం. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుడిని ముఖాముఖిగా చూసినట్లుగా దేవునితో మాట్లాడాడు. అంటే దేవుడు ఆయన కనిపించకపోయిండొచ్చు, కానీ ఆ వెలుగును చూడగలిగాడు. ఆ పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆ 10 యాజ్ఞలు తీసుకొని ఆ పర్వతం దిగి మోషే వస్తున్నప్పుడు మోషే ముఖాన్ని ఎవరో చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క వెలుగు చేత నింపబడి మోషే కూడా దగ్గ మెరిసిపోతుంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారంట మోషేని చూడలేక. అంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది మోషే ముఖం. దేవునితో మాట్లాడుతూ ఉంటే నీవు కూడా దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా, మరి దేవునితో మాట్లాడుతున్నావు, ఎంత గొప్ప సాక్ష్యము! దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి వాడు లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలండి, చూసారా, రెండు సాక్ష్యాలు ఇక్కడ. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరండి? మోషే. ఎక్కడ కూడా తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుడు తన వాక్యంలో రాయించాడు మోషే గురించి. ఈరోజు దేవుడు నీ గురించి ఏం రాయించాలి?
అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఒకసారి ఆలోచన చేయండి. మూడవదిగా మనం దావీదుని చూద్దాం. దావీదు గురించి కూడా, దావీదు తప్పులు చేసిన, పాపములు చేసిన, పొరపాట్లు చేసిన దేవుడు క్షమించి దావీదు పశ్చాత్తాపుడై దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మరి క్షమించమని గోజాడి గోజాడి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపం చెంది మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దావీదును క్షమించాడు, దావీదును కనికరించాడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 13:36 దావీదు తన తరము వారికి సేవ చేశాడు అని ఉంటారు. ఏంటండి, తన తరములో ఉన్న ప్రతి ఒక్కడికి దావీదు సేవ చేశాడని. అదేంటండి, దావీదు రాజు కదా, దావీదు రాజే అయినప్పటికీ దావీదు అంటాడు, నేను దేవుని యొక్క సేవకుడును అంటాడు. నా దేవుడు ఆ గుడారాల్లో, ఆ గుడిసెల్లో ఉండడం ఏంటి, నేను అంతఃపురంలో జీవించడం ఏంటి, నా దేవునికి మందిరము కట్టాలి, నా రాజ్యం కంటే మహోన్నతమైనటువంటి మందిరాన్ని నేను కట్టాలని చెప్పి ఆ మందిరాన్ని నిర్మించడానికి సమస్తాన్ని సమకూర్చాడు. అవునా కాదు? అక్కడ ఆయన ఆలోచించిన ఆలోచన ఏంటి తెలుసా? నేను గొర్రెలు కాసుకుని పనికి మాలినోడ్ని, నా తల్లి తండ్రులు, నా తండ్రి కూడా నన్ను ఎన్నిక చేయలేనటువంటి దుర్భరమైన జీవితంలో నేను ఉన్నాను, కానీ నా దేవుడు నా దగ్గరికి దిగి వచ్చి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు, ఇతను నువ్వు అభిషేకించు అని సమూయేలుకు చెప్పినప్పుడు దావీదు హృదయం ఎంత ఉప్పొంగి ఉంటుంది. నేను అసలు పాత్రున్న, నా సహోదరులు, నాకంటే పెద్దలు, అన్నయ్యలు, వీళ్ళు బాణలేయగలరు, యుద్ధం చేయగలరు, కత్తి చే గుర్రాన్ని స్వారీ చేయగలరు, యుద్ధ ప్రవీణులై ఉన్నారు, అన్నింటినీ బాగా చదువుకున్నారు. నేను పనికి మానివాడిని, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నాకు ఈ వీణ వాయించడము, ఈ ఒడిసెలు తిప్పడం తప్ప ఏమీ రాదు. నన్ను, ఇలాంటి ఏ యోగ్యత లేని నన్ను నువ్వు ఎంచుకున్నావా నాయన అని చెప్పి అతని హృదయం ఎంత కృతజ్ఞతతో పొంగిపోయి ఉంటుందో. అందుకనే దేవుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకేలేమీ లేదు. అసలు ఆ కీర్తన చదువుతూ ఉంటేనే మనకి మన హృదయంలోని పశ్చాత్తాపం రావాలి. నిజంగా రాజుగా ఉన్నవాడు ఇలాంటి కీర్తన ఎలా రాయాలి? ఎందుకు తనని ఇంతలా తగ్గించుకుంటున్నాడంటే వాక్యం ఏం చెప్తుందో, అపొస్తలుల కార్యములో పౌలు అంటాడు, దావీదు తన తరము వారికి సేవ చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13:14 దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయినటువంటి సమూయేలుకు వచ్చి ఈ విధంగా సెలవిస్తున్నాడు ఆయన. 13:14 13:14 దేవుడని యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని ఒకణ్ణి కనుగొనెను. అతనెవరో కాదు, దావీదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు ఎవరికుందంట? దావీదుకు ఉందండి. ఎవరికుందండి? ఆ మనసు దేవుని చిత్తాన్ని చేయడానికే వాడబడుతుంది, తన స్వచిత్తాన్ని చేసుకోవడానికి ఆ మనసు వాడబడుతుంది. దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి దావీదు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడే చెప్తున్నాడు దావీదు గురించి. మళ్ళా కృత నిబంధన గ్రంథం అపొస్తలుల కార్యము 13:22 ఇందాక తీశారు కదా, 13:22 అక్కడ పౌలు కూడా చెప్తా ఉన్నాడు దావీదు గురించి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన నేను యెష్షే కుమారుడైన యెష్షే కుమారుడైనా దావీదును నేను కనుగొన్నాను. ఏమంటున్నాడు ఆయన మళ్ళీ ఇక్కడ, నా ఇష్టానుసారమైన మనుషుడు యెష్షే కుమారుడైనా దావీదు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? దేవుడే. నోవాహు గురించినటువంటి, హనోకును గురించినటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం, మోషే గురించినటువంటి దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం, దావీదు గురించినటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం, నేను ప్రతిసారి చెప్పే యోబు గురించి కూడా మనం విన్నాం. యోబు గురించి దేవుని యొక్క సాక్ష్యం ఏంటి? చదువుదామండి, చదువుదాం. 8:8 యోబు గ్రంథము 8:8 కీర్తన గ్రంథం కంటే ముందు ఉంటుంది. యోబు గ్రంథము 8:8 అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. హల్లెలూయా. ఇదండి సాక్ష్యం అంటే. ఏమండి విన్నారా? భూమి మీద అతని మించి అతని వంటి వాడు ఎవడును లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! అసలు ఇదే మాట దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలడా? మన విశ్వాస వీరుల గురించి వినేసి విడిచిపెట్టేయడం కాదు,
వాళ్ళు నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకుంటున్న దేవుడు ఒకడే. అక్కడ అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ అద్భుతాలు చేస్తున్న దేవుడు ఒకడే. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. వాళ్ళకు మాత్రమే సాక్ష్యాలు ఇచ్చి మనకు సాక్ష్యాలు ఇవ్వడా అంటే కాదు. ఆయనలో స్వార్థం అనేది కానీ ఆయనలో దాన్ని ఏమంటారు ఒకళ్ళ తరపునే మాట్లాడతారు దాన్ని ఏమంటారు పక్షపాతం అనేది కానీ లేదు. నమ్ముతారా నమ్మరా? మరి వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ గురించి సాక్ష్యమేడా? ఆలోచిస్తున్నావు అన్న ప్రియమైన స్నేహితుడి గురించి దేవుడు నీ గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. అనోకు గురించి సాక్ష్యం ఇచ్చావు నాయన, మోషే గురించి సాక్ష్యం ఇచ్చావు నాయన, వాళ్ళు మనలాంటి మనుషులే. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చావు నాయన, యోబు గురించి సాక్ష్యం ఇచ్చావు నాయన, మరి నా గురించి నీ సాక్ష్యం ఏంటి నాయన? నేను తెలుసుకోవాలని ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది అయ్యా. నాతో మాట్లాడు. ఎంతమంది అడుగుతారు ఈరోజు ఈ ప్రార్థన? ఈరోజు ఈ ప్రార్థన మీరు ఖచ్చితంగా చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. దానికి సమాధానం దేవుడు మీకు దయచేయాలని అడగండి. నా గురించి నీ సాక్ష్యం ఏంటి తండ్రి? నాతో పాటుగా మనందరం దేవుణ్ణి అడుగుదాం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమియా గ్రంథము 9:29 నుంచి మనం చదువుదాం. నెహెమియా గ్రంథము, చిన్న ప్రవక్త, నెహెమియా గ్రంథము 9:29-31. దేవుడు మన గురించి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉంటాడు తెలుసా? ఒక విషయం చెప్తాను వినండి, వాక్యాన్ని తీస్తూనే ఈ మాటను వినండి. తన తండ్రి తన కుమారుని గురించి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడో మన దేవుడు మన ఎడల అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఇది జనరల్గా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నా కుమారుడు గురించి ఎవరైనా వచ్చి నీ కుమారుడు ఎలాంటి తప్పు చేస్తున్నాడు, ఇలా సీక్రెట్గా ఉంటున్నాడు, ఇలా ఇగో నీ ముందేమో మంచిగా భయభక్తులుగా ఉన్నవాడిగా నటిస్తున్నాడు, బయటకు వస్తే ఇంత అలర్ట్ చేస్తున్నాడు అని ఎవరైనా చెప్పారనుకో, నేనేమంటాను ముందు? నా కొడుకు గురించి నాకు తెలుసు కాబట్టి ఆడు అలాంటి వాడు కాదు, వాడు మంచివాడు, ఆడు తప్పు చేయడు, చిన్నప్పటి నుంచి వాడు తప్పు చేయడం నేర్చుకోలేదు, వాడు క్రమశిక్షణతో ఉంటాడని నేను తండ్రిగా నా కుమారుని ఏం చేస్తానండి? సమర్థించుకుంటాను, వెనకేసుకొస్తాను. అవునా కదా? ఒకరు సాక్షి ఉంటాను, ఇద్దరు సాక్షి ఉంటాను, ముగ్గురు సాక్ష్యం కూడా ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది? ఒకవేళ నా కుమారుడు తప్పు ద్రోహ పడుతున్నాడేమని చెప్పి వాడిని పిలిచి మందలించి అసలు ఏం జరుగుతుందో కనుక్కొని విచారించి వాడిని దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత నాది. అలా కాకుండా ఎవడో ఒకడు వచ్చి నీ కుమారుడు ఇదే అని చెప్తా నేను నమ్ముతానా? నమ్ముతానా? మరి నీ గురించి కూడా, నీ గురించి కూడా నీ తండ్రి అనే దేవుని సాక్ష్యం ఏంటో తెలుసా? ఓపెన్గా చెప్తున్నాను, నా కుమార్తె చాలా అందమైనది, నా కుమారుడు చాలా మంచివాడు, చాలా తెలివైన వాడు, నేను చెప్తే ఏ మాట అని అంటాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుతాడు, ఎంత బాగా ప్రార్థన చేస్తాడో, ఎంత బాగా ఆరాధన. ఇలా నీ తండ్రి అనే దేవుడు నీ గురించి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అవునా? ఎంతమంది సాతానులు ఆయన సన్నిధిలోనికి వచ్చి, అమ్మా ఇగో పలానా ఆమె గురించి నీకేం తెలుసు, ఇగో ప్రార్థనలో ఇంటికెళ్ళగానే టీవీ పెట్టుకొని సాయంత్రం దాకా చూస్తుంది, ఏం తెలుసు నీకు పలానా ఆయన ఉన్నాడు, ఇంటికెళ్ళగానే బాటిల్ ఓపెన్ చేస్తాడు. చర్చిలో మాత్రమే నటిస్తారు ఇలాంటి వాళ్ళు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డ అలాంటిది కాదు, నా బిడ్డ అలాంటి కాదని చెప్పి దేవుడు నీ గురించి ఒకళ్ళ తప్పించుకొని మాట్లాడతాడు, నీ గురించి సాక్ష్యం చెప్తాడు ఆయన. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ప్రేమ, సాతాను దగ్గర నేను తక్కువ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అయినప్పటికీ నా సాతాను కూడా ఒప్పుకుంటాడా? వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏదో విధంగా, ఒకవేళ నీకు అలవాటు లేకపోయినా ఏదో విధంగా ఏ ఒక్క స్నేహితున్నో నీ దగ్గర పట్టుకొచ్చి నిన్ను కవ్వించి నీతో బంధు తాగిస్తాడు, నిన్ను సినిమాకి తీసుకెళ్లేలా చేస్తాడు, లేకపోతే నువ్వు తప్పు చేసేలా చేసి ఇదిగో నేను చెప్తే నువ్వు వినలేదు కదా, ఇదిగో నీ కుమారు, వాడు ఎక్కడున్నాడు చూడు, అంతఃపురంలో ఉండాల్సినోడు పందుల దగ్గర పుట్టు తినడానికి కారణమేంటో తెలుసా? తెలుసా అండి? నీవు కూడా నీ దేవుని, నీవు నీ దేవుని కుమారుడు, నీ కుమార్తెవు అంటే అసలు నీ తండ్రి అనేది ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఈ తప్పులే చెయ్యు. నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? నీ తండ్రి నిన్ను బంగారు వీధుల్లో నిన్ను తిరిగించాలని ఆశపడుతున్నాడు. ఆయన వజ్ర వైడార్యాలు కలిగినటువంటి ఆ యొక్క బిల్డింగ్స్లో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. చీకటి లేనటువంటి రాజ్యంలో, ఏడుపు కన్నీళ్లు లేనటువంటి రాజ్యంలో, మరణమైనను మరి ఆకలైనను ఎలాంటివి లేనటువంటి ఆ గొప్ప పరలోక పట్టణంలో నిన్ను తన బిడ్డగా తన ఒడిలో పెట్టుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని నిన్ను సంతోషంతో అలాంటి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్న తండ్రి దేవుడు. నీవు ఆయన స్థితిని ఎంత దిగజార్చినావో తెలుసా? అలాంటి రాజ్యానికి వారసుడువు, వారసరాలవైన నీవు, ఏ నాకు అవసరం లేదు, నాకు ఈ పందులు పొట్టే బాగుంది, ఎంత టేస్ట్గా ఉందో,
అదండి నాకు ఈ కంపు వస్తుంటేనే భరించలేకపోతున్నాను. నువ్వెంత కంపు కొడతావు తెలుసా దేవునికి? ఆయన ఆయన ఏమంటాడు తెలుసా? రాకుండా ఆ ప్రేమ మీకు అర్థం కావట్లేదు. ఎంతో ఉన్నతమైన ప్రేమ దేవుంది. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, నా బిడ్డే కదా, నా కొడుకే కదా అని ఎత్తుకుంటున్నాను నేను. నిన్ను హత్తుకుంటున్నాడు ఆయన. ఆయన నీ గురించి కలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే 9:29 నుంచి నెహెమ్యా గ్రంథం 9:29-30 వచ్చిన త్వర త్వరగా చదువుతాం. నీ ఆజ్ఞలను విధులను దేవుడి మాటలు విని దేవుడి మాటల ప్రకారంగా ఎవరైనా నడుచుకుంటే వాడు బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతారు? టాబ్లెట్ల వల్ల, అమ్మా డబ్బుల వల్ల, అధికారం వల్ల, మనుషుల దయ వల్ల బ్రతకడట. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటే బ్రతుకుతాడు అంటాడు. ఈరోజు నువ్వైనా, నీకు ఎంత ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా, నువ్వు ఎలాంటి వాడువైనా, ఒక ఫాదర్ గారు, కర్నూలు ఫాదర్ గారు, ఆయనకి గుండు కొట్టుకోడు, ఆయన ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. కనీసం లేదంటే ఒక అరగంట గుట్టు కొట్టుకోవడం ఆగిపోతుంది, మళ్ళా కొట్టుకుంటాడు. ఆయన చచ్చిపోడు ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. జీవించేది నేను కాదు, నీవే నాలో జీవిస్తున్నావు. ఒక పాస్టర్ గారు అంట కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నా చర్చిలో ఎవరు నా మాట వినట్లేదు, ఎవరు కూడా మారు మనసు అంటే తెలుస్తలేదు, వస్తున్నారు వింటున్నారు ఏదో చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అదే జీవితాలు. ఎంత చేసినా కూడా ఈ చర్చిలో డెవలప్మెంట్ లేదు. నా పరిస్థితి చూసినా ఇంతే ఉంది, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, నా అప్పులు తీర్చుకోలేకపోతున్నాను, ఈ కష్ట నష్టాలను నేను భరించలేకపోతున్నాను, ఎంతో కష్టంతో పరిచయం చేస్తున్నా, నాకేమీ మనశ్శాంతి లేదు, నా సంఘ సభ్యుల మధ్య నాకు మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో నాకు మనశ్శాంతి లేదు, ఇంకెందుకు నేను బ్రతకడం, నన్ను తీసేసుకోని ప్రార్థన చేశాను. అంతే కదమ్మ, కన్నీళ్లతో మోకాళ్ళ పేరు ఉండి ఉపవాసంతో ఏడుస్తూ ఆయన ప్రార్థన చేశాడు, నన్ను తీసేసుకొని ఆయన ఇంకా నాకు ఈ జీవితము వద్దు అని. అప్పుడు దేవుడు మెల్లని స్వరం తగ్గుందో చెప్పాడు, నిన్ను నేను తీసుకోవడం ఏంటి? నిన్ను ఎప్పుడో నేను సేవకు తీసేసుకున్నాను, ఇప్పుడు జీవించేది నువ్వు కాదు, నీలో జీవించేది నువ్వు. కష్టాల గుండా కన్నీళ్ళ గుండా వెళ్తున్నావు అంటే నువ్వు వెళ్తున్నావు అనుకున్నావా? నీలో ఉన్న నేనే నిన్ను తీసుకెళ్తున్నా. హల్లెలూయా. యోసేపును జ్ఞాపకం చేసుకో, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాడు, అన్నాదమ్ములు దూషించారు, అమ్మేశారు, వెలివేశారు, దారుణమైనటువంటి బాధ అనుభవిస్తూ అందరినీ ఒకటేసారి కోల్పోయాడు. యోసేపు తండ్రి చేతిలో అల్లారు ముద్దుగా పెరిగాడు, తెలుసా మీకు? అల్లారు ముద్దుగా పెరిగిన వాడికి ఏ పని చెప్పరు, ముద్దుగా ముద్దుగా చూసుకుంటారు. విచిత్రమైన నిలువుటంగిని చేతితో కుట్టి మరీ ఇచ్చాడు. ఎంతో అందంగా ఉండే యోసేపు ఒకనొక రోజు అన్నయ్యను చూద్దామని వెళ్ళొచ్చాడు. తిరిగి ఆ సహోదరులు ఆ యొక్క అంగిని మేక రక్తంలో కలిపి తీసుకొచ్చి చింపేసి, ఇదిగో నీ కుమారుణ్ణి ఏదో దుష్ట మృగము చీల్చి వేసింది, చంపి తినేసింది, మాకు ఇదే దొరికిందని పట్టుకొచ్చినప్పుడు ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఏడ్చుంటాడు ఈ యోసేపు. ఎక్కడికి వెళ్ళాడండి? పడిపోయి బానిసగా అమ్మివేయబడి. బానిస అంటే ఏంటో తెలుసా? కాలిని ఇనప గుర్తేస్తారు. ఏంటి బానిస? ఎక్కడికి వెళ్ళినా వాడికి వాల్యూ ఎవరు, వాడి బానిస బ్రతుకు బ్రతకాల్సిందే, వాడికి విడుదల అనేది ఉండదు. అలాంటి బానిసగా అమ్మేశారు ఐగుప్తులు. ఐగుప్తు అంటే పెద్ద నాగరత కలిగిన దేశం అది, మీకు తెలుసు కదా, పెద్ద పిరమిడ్లు. ఎంత బానిసత్వం చేయించుకున్నారు అంటే అలాంటి చోట కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు వేరు యోసేపు పట్ల. చెరసాలలో వేయబడ్డాడు. పాపానికి ఒప్పుకోలేదు సుమా, పాపానికి ఒప్పుకోలేదు ససేమిరా. చెరసాలలో వేయబడ్డాడు, కొరటాలతో కొట్టించబడ్డాడు, హింసించబడ్డాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. చెరసాల నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? గోతిలో పడిపోయిన స్థితి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఐగుప్తులో రాజు అనే పేరుకు మాత్రమే నేను, మిగతాదంతా నువ్వే, నువ్వు లేకుండా ఎవడో ఏమి చేయడానికి లేదు యోసేపు అని ఫరో ఫుల్ రైట్స్ ఇచ్చేశాడు. ఎవరికి? యోసేపు. ఐగుప్తు దేశం మీద రాజు తర్వాత రాజు, ఇంకంతే, రాజుగారి ఇంట్లో కూర్చుంటాడు, మిగతాదంతా ఈయన చేస్తాడు. ప్రియమైన బిడ్డగా పెంచుకున్న దేవుడు కొన్ని శ్రమల గుండా పంపించినా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నీకు ఈరోజు శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని,
బాధ కలిగిందని అనారోగ్యం వచ్చిందని నీ తండ్రి అయిన దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని అయ్యా నాకు ఈ జీవితం వద్దు ఎన్నాలి ప్రార్థన చేసి ఎన్నాలి ఈ జీవితం ఎన్నాలి ఇదే బ్రతుకు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావా ఈ శ్రమలోనికి వెళ్ళి నువ్వు బయటపడితే నీ కోసం దేవుడు అక్కడ విజయాన్ని దాచిపెట్టాడు దేవునికి స్తోత్రం ఆ విజయం నీకు కావాలా లేకపోతే ఈ శ్రమలోనే నీ జీవితాన్ని అవిశ్వాసంలో పడేసుకొని పాపం వైపు తిరిగి లోకం వైపు వెళ్ళిపోతావా ఆలోచన చేసుకో అని ఆ రోజు దేవుని వాక్యము ఆ సేవకునితో చెప్పినప్పుడు వెంటనే ఆయన అవును కదా నా దేవుడు నన్ను ఈ శ్రమలో నుంచి పంపిస్తున్నాడంటే దీని వెనక ఏదో గొప్ప రహస్యాన్ని ఆయన దాచి ఉంటాడు ఆ విజయాన్ని నేను చూడాలి ఈ శ్రమలన్నింటిలోంచి నన్ను పంపించిన నా దేవుడే నాకు మళ్ళా విజయాన్ని అనుగ్రహించడా ఒక్కసారి మళ్ళా రియలైజ్ అయ్యి అవును నేను ఈ శ్రమల గుండా వెళ్లాల్సిందే ఈ శోధనల గుండా వెళ్లాల్సిందే జయాన్ని పొందుకోవాల్సిందే నా దేవుని కోసం నేను నిలబడాల్సిందే నా యేసయ్య నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడని ఒకసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకొని అయ్యా నన్ను క్షమించి ఇంకెప్పుడు ఇలాంటి ప్రార్థన చేయండి నా జీవితాంతకాలం నా ఊపిరంతకాలం నేను ఈ సేవ చేస్తానని ప్రార్థన చేసుకొని దేవునికి తిరిగి సమర్పించుకున్నాడంట అలాంటి కష్టకాలంలో కన్నీళ్లతో ప్రార్థన చేసిన అతను దేవుని వాక్యాన్ని విని తనలో తన సంతోషాన్ని తెచ్చుకోగలిగాడు ఆ రోజు నుంచి అందరికీ చెప్తున్నాడంట ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభునందు మనం సంతోషించు శ్రమల ఎందును కష్టము ఎందును నష్టము ఎందును ప్రతి విషయంలో ఎల్లవేళలా ఎడతెగక మనము సంతోషించాలి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా మరి మన పరిస్థితి ఏంటి దేవునికి స్తోత్రం దేవుని యొక్క మాటను విని ఆ మాటల ప్రకారంగా నడుచుకుంటేనే దేవుడు నిన్ను బ్రతికిస్తానని నెహెమియా ద్వారా చదివిస్తా ఉన్నాడు మనం చాలాసార్లు ఆయన మాట వినలేదు చాలాసార్లు ఆయన ముఖం మీదే తిరస్కరించాం చాలాసార్లు ఆయన సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేశాం చాలాసార్లు ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేశాం దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నీ దేవుడని యెహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీ కుట్టకూడదు విగ్రహారాధన నువ్వు చేయకూడదు విగ్రహారాధన చేయకూడదని చెప్పాడా లేదా వేరే దేవుని జోలికే నువ్వు వెళ్ళొద్దని చెప్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా ఇప్పటికి కూడా మన పిల్లలకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా వేరే దెయ్యం దగ్గరికి వెళ్ళి తాళ్ళు కట్టిస్తున్నావు ఇప్పుడు కూడా ఈ దరిద్రం మనం అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు దేవుని యొక్క సాక్ష్యం ఏంటో తెలిసే విగ్రహారాధన చేస్తే నేను నిన్ను నాశనం చేస్తాను క్లియర్గా ఉంది బాబు తెలుసా నన్ను తప్ప నువ్వు విగ్రహారాధన చేసావా నేను నిన్ను నాశనం చేస్తాను ఇప్పటికి కూడా కాళ్ళకి చేతులకి మెడలోని ఏముంటాయండి తాయెత్తులు తాళ్ళు ఉంటాయి నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధన చేస్తావు నువ్వు వెపడమైనా నువ్వు దేవుని నమ్ముకోవట్లేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నువ్వు ఒక్కరోజు జీవించినా నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటావు అలా కాకుండా నువ్వు తాళ్ళు మంత్రాలు తంత్రాలు అని చెప్పి చర్చకొస్తూ నువ్వు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విగ్రహారాధనలో నువ్వు గడిపావంటే ఒక విషయం చెప్పండి తాడు కట్టించుకోవడానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు తగ్గుతుందనే కదా అంటే నమ్మకంతో వెళ్తున్నావు ఎవరి మీద నమ్మకం ఏసయ్యా నీ మీద నేను నమ్మకం ఉంచుకున్నాను పలానా సాయిబు గారి దగ్గరికి వెళ్ళి తాడు కట్టించుకో ఇదా ఇది దేవుడి మీద విశ్వాసమా సాయిబు గారి మీద విశ్వాసమా చెప్పాలి మీరు అంటే నువ్వేం చేస్తున్నావు నీ దేవుణ్ణి పక్కకు పెట్టి సాయిబు గారి యొక్క దేవుణ్ణి నువ్వు దేవుడిగా చేసుకున్నావు అంటే ఇదేంటి విగ్రహారాధన కాదా నీకు అర్థం కావట్లేదు ఈ విషయం నాకు తగ్గిపోవాలంతే నా పిల్లోడు బాగైపోవాలంతే విగ్రహారాధన చేస్తే నువ్వు నశించిపోతావు చాలా భయంకరమైన తప్పు ఇది దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఎలా అన్నాడో తెలుసా విగ్రహారాధన చేస్తే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అన్నాడు ఆయన 100% డైరెక్ట్గా చెప్పాడు నువ్వు వేశ్యవి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు నువ్వు యెరూషలేము పట్టణం అనేది ఎంత దారుణంగా తిట్టాడు హల్లెలూయా మీకు అర్థం కాదు మీరు దేవుని వాక్యాన్ని వినట్లేదు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు ఇప్పుడు చెప్పండి నా ప్రియమైన కుమారుడిని నేను శంగనెత్తుకోవాలా దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని నీ ఎడల కలిగి ఉన్నాడు మీకు అర్థమవుతుందా ఆలోచించే మనసు మీకుంది ఆలోచన చేయండి చంద్రుని చూసి ముందు పెట్టినా నెల పొడుపులన్నా మంచి రోజులన్నా తిథులన్నా నక్షత్రాలన్నా కదా తూర్పు అన్నా పడమటన్నా ఈ చర్చికి 9 గుమ్మాలే ఉండాలి 10 కిటికీలే ఉండాలని నువ్వు వాస్తు అన్నా నువ్వు విగ్రహారాధన చేస్తావు మన సంఘంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ సరిచేయాలి దేవునికి స్తోత్రం భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది భూమి ఏమి స్ట్రైట్గా లేదు అది కొంచెం వంగి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అవునా కాదు ఈ నేను వాక్యం స్టార్ట్ చేసినప్పుడు నా ఎదురుగా తూర్పు ఉందనుకో అది కాసేపు తిరిగేసరికి ఏమవుతుంది ఏదిక్కో తెలియదు
గుండ్రంగా తిరిగే భూమికి దిక్కు లేదు. సూర్యుడు ఇక్కడ నుంచి వస్తున్నా కాబట్టి తూర్పు అనుకొని అక్కడ నుంచి వస్తున్నా కానీ పడమరని మనం అనుకున్నాం. ఇది దేనికోసం అంటే సూచనల కోసం. ఇటుగా వెళ్ళాలి, ఇటుగా వెళ్ళకూడదు, ఇటుగా వెళ్తే జూబ్లీస్ వస్తుంది, ఇటుగా వెళ్తే మైదీపట్నం వస్తుందని మనకు ఒక సూచనల కోసము దేవుడు కాలాల కోసం సూచనల కోసము కదండి ఋతువుల కోసము మనము బాగుండడం కోసం సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన సృష్టిస్తే మనం ఏం చేస్తాం చేసా? ఆ నీ పేరులో శని ఉంది నాయన, శని ఉందా? శని అని పేరు ఎవరెట్టారు? దేవుడు పెట్టాడా? ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్న అర్థం చేసి మనం దేవుని వాక్యానుసారంగా అయితే నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు మన మీద ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ముందుకెళ్దాం చదువునమ్మా 30:31 9:29 అయింది కదా, 30:31 వచ్చిన చదవండి. నీవు అనేక సంవత్సరములు నీవు అనేక సంవత్సరములు వీళ్ళు ఎలాగే ప్రవర్తిస్తున్నారు, ఇలాగే తాళ్ళు కట్టించుకున్నారు, ఇలాగే అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, నూనె డబ్బాలు నమ్ముకున్నారు, ఖర్చీపులు నమ్ముకున్నారు, పడిపోతున్నారు, టచ్ అన్నారు, అయినప్పటికీ నువ్వు వాడిని ఓర్చుకుంటూ వాళ్ళపైన నీవు చేసినటువంటి నిబంధన ప్రకారంగా వాళ్ళని నీ గుండెలో హత్తుకుంటూ నీ ఆత్మచేత అభిషేకిస్తూ ఎన్నో కార్యాలు జీవితంలో చేస్తున్నా. చదవమ్మా. అమ్మ ఒక నిమిషం, మహోపకారివై ఉండి తర్వాత చదువు కానీ ఏమన్నాడు దేవుడు? మీరు ఎంత చేసినా ఎలాగున్నప్పటికీ నేను మిమ్మల్ని ఓర్చుకుంటున్నాను, నా బిడ్డలే కదా, నా చిన్న బిడ్డ నా ఒంటి మీద టాయిలెట్ పోస్తే నేను ఏం చేస్తాను? చిచ్చిచ్చే నీ నేలకేసి కొడతాను, ఏం చేస్తాను? నా కుమారుడే కదా, ఆ స్మెల్ నాకు మధురం. హల్లెలూయా. నా బిడ్డ, నేను అనుకున్న నా బిడ్డ, నువ్వెంత కంపు కొట్టినా నీ తండ్రి అని దేవుడు ఎలా ఇలా విగ్రహారాధన చేస్తూ దరిద్రంగా జీవిస్తున్నా కదా, ఆ పందులు కంపు కొట్టేవాడు ఇంటికి వచ్చి ఆ తండ్రి ఏం చేశాడు సార్ వాడి మీద పడి నువ్వు పెడతావా? మనకి కనీసం ఆ కోడి రెట్టంటే ఆ వాసన అంటేనే పడదు, పేడంటే పడదు. నిజంగా నాకు చిన్నప్పుడు ఆ పేడ వాసన ఆ కోడి పెంటర్ అంట డోకు వచ్చేసేది, కల్లా పెవరని వేస్తే డోకు వచ్చేసేది, ఎలా చెప్పుకోలేదు, కళ్ళని నీళ్ళు తిరిగిపోయాయి. దానికంటే దారుణమైన కంపు కొడుతుంది. అంటే నువ్వు దూరంగా ఉండగానే ఈయన ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకుని నీ దగ్గరకు వచ్చి బుద్ధి పెట్టుకుంటున్నాడు, నీకు చెప్పులు తొడిగిస్తున్నాడు, నీ చేతికి ఉంగరం పెడుతున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింపు చేసి పరలోక రాజ్యంలో విందు చేస్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు తప్పిపోయిన చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, మనందరం సంతోషిద్దాం. నశించిపోయే ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంత సంతోషం ఉండదో తెలుసా? కానీ ఒక్క పాపి రక్షింపబడితే సంతోషం అంటున్నామే, కొన్ని కొన్ని లక్షల మంది నరకానికి పోతుంటే సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? నీ తండ్రి నువ్వు సంతోషపెడుతున్నావా, కళ్ళంట ఏడ్చేలా చేస్తున్నావు? నీకు తెలుసు కదా రక్షణ పొందే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, నరకానికి పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? నీ సాక్ష్యం ఏంటి? నువ్వెన్ని చెత్త పనులు చేసినా ఆయన నిన్ను ఓర్స్తూ నిన్ను ఎత్తుకుంటూ హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటూ నిన్ను ముందుకు తీసుకెళ్తావన్నా నువ్వు ఆయన మాట అయినప్పటికీ నేను మళ్ళీ అంటున్నాడు చూడాలి, మహోపకారి అయిన దేవుడు వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళని విడిచిపెట్టుకోకుండా ఉంటున్నాడు. అంటే ఎందుకు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన చదువు, కృపా కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? ఎందుకంట చాలమ్మా, ఎందుకో తెలుసా? ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రేమస్వరూపుడు, ఆయన జాలి కలిగిన తండ్రి హృదయం కలిగిన వాడు. నా కుమారుడు, నా కుమార్తె ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డే కదా అని చెప్పి నిన్ను అత్తుకుంటూ ఎత్తుకుంటూ ఓర్చుకుంటూ ఇంతటి వరకు నిన్ను తీసుకొచ్చినా నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతే, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, తండ్రి సన్నిధిలో చేర్చుకొనబడ్డాడు,
సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ సంగతి ఏంటి? తప్పిపోయింది ఆ కుమారుడు కాదు, నువ్వు నేను తప్పిపోయాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నా, దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నా, వాక్యము వింటూ ఉన్నా, వాక్యానుసారంగా జీవించట్లేదంటే అర్థమేంటో తెలుసా? ఇదే నెహెమ్యా గ్రంథంలో ఆయన చెప్పిన మాటలు. కానీ ఆయన ఏమన్నాడు ఇందాకల, నువ్వు విగ్రహ ఆరాధన చేస్తా, నేను నశింప చేస్తా, నిన్ను నాశనం చేస్తా అని దేవుడు సాక్ష్యం పలికినా, ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? నిన్ను నాశనం చేయకుండగా, నిన్ను నిర్మూలనం చేయకుండగా ఆయన తన కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను చేతగాని తలంగా తీసుకోకూడదు. హల్లెలూయా. నీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ బట్టి నీవు రక్షింపబడాలనే ఒక చిత్తంతో, నీవు నశించకూడదు అనేటువంటి గొప్ప బాధతో ఆయన నిన్ను చేర్చుకుంటూ ఉంటే, నీవు దాన్ని చేతగానంగా తీసుకుంటూ, నెక్స్ట్ ఇయర్ బాప్తిజం తీసుకుందాంలే, నెక్స్ట్ సండే ప్రార్థనకి వెళ్దాంలే, నెక్స్ట్ మంత్లో దేవునికి ఇద్దాంలే, ప్రతిదీ నిర్లక్ష్యమే. 11 గంటల ప్రార్థన కంటే 12:30 ఒంటి గంటకు వచ్చేవాళ్ళు లేరా? నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. కానీ దేవుని ఆశీర్వాదాలు కావాలి. మనం ప్రార్థన చేయగానే మనం జ్వరం తగ్గిపోవాలి, మన తలనొప్పి తగ్గిపోవాలి కదండి. ఏదైనా కోరుకున్నామని కదా అన్నీ వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. దేవా 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 అని కాలట్టుకున్నాం. దేవుని సన్నిధికి రా అంటే కష్టం. హల్లెలూయా. మరి దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు నీ అట్లా ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించేస్తే, యేసుక్రీస్తు మీద చాలామంది అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. చెప్పారా? అయ్యి నిరూపించబడలేదు. నిరూపించబడలేదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పారు కానీ నిరూపించబడలేదు. ఎంతోమందిని పెట్టారు, అద్దెకి తెచ్చారు, ఏమీ చెల్లలేదు. అక్కడ చివరికి యేసయ్య అడిగారు, నువ్వు దేవుని కుమారుడు అంటే పరలోక రాజ్యం తెరవబడుటయు దేవుని సింహాసనం మీద ఆశీన రావడం మీరు చూస్తారన్నప్పుడు, అప్పుడు ఆ ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని, ఇదిగో ఇతను దేవదోషం చేశాడు, దీనికంటే పెద్ద నేరం ఏం కావాలని చెప్పి వెంటనే రాజేశాడు. బయట నుంచి ఎంతమందిని తెచ్చినా, ఎన్ని సాక్ష్యాలు పెట్టినా అయ్యే నిలబడలా. అర్థమవుతుందా? నీవు కరెక్ట్గా ఉంటే నీ మీద అబద్ధ సాక్ష్యాలు పనికిరావు. నీ నోరు నీ గురించి అబద్ధం చెప్పలేదు, నీవు చేసిన తప్పు నీ గురించి తప్పు అని చెప్పలేదు. అర్థమవుతుందా? నీ పొరుగువారు కూడా మంచివాడిని చెడ్డవాడని చిత్రీకరించినా అది నిలబడదు. అబద్ధ సాక్ష్యము యేసుక్రీస్తు మీదే నిలబడలేదంటే నీ మీద నిలబడతదా? నిలబడనే నిలబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 5:36 చివరిగా 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేసిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారా? ఏమన్నాడు తెలుసా? నా తండ్రి అయిన దేవుడు నేనేమి చేయాలని ఇక్కడ పంపించాడో అదే నేను చేశాను, కాబట్టి నేను చేసిన పనులన్నీ నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. హల్లెలూయా. నీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? నువ్వు ఎలా ఉండాలని పంపించాడు? ఎలాగుంటే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావని పంపించాడు? ఇవన్నీ మీకు చెప్పారా? మీ పాస్టర్ గారు చెప్పారా లేదా? చెప్పలేదా? నువ్వు ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావో నీ పాస్టర్ గారు చెప్పారా లేదా? నువ్వు అలా జీవించావు అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను నా బిడ్డను పంపించి నా మాటలు చెప్పించాను, నా కుమార్తె ఆ మాటల ప్రకారంగానే జీవించింది అని చెప్పి అప్పుడు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అవునా కదా? యేసయ్య అదే అంటున్నాడు, నా తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా నేను నడుచుకున్నాను, నేను చేసిన పనులే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అదే యోహాను సువార్త 8:18 తీయండి. 8:18 నేను ఇందాక చెప్పాను కదా, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నిన్ను గురించి నీవేం సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నిన్ను పంపించిన నీ తండ్రి నీ గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? ఈ 2 చాలా ఇంపార్టెంట్. నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏమనుకున్నా పర్లే, మంచి అనుకున్నా చెడు అనుకున్నా ఏమనుకున్నా పర్లే, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కానీ నీ మనసు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది, నీ తండ్రి అయిన దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్పబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన స్నేహితులారా, 1 కొరింథీ 5:6-8 దేవుడు కోరుకునేటువంటి సాక్షి జీవితం నీలో ఉందా? నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నీ గురించి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడంటే, యేసుక్రీస్తు గురించినటువంటి సాక్ష్యము ఎంతో గొప్పది.
ఆయన తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాడు. నీవు కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా జీవిస్తే నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం పలికిన నా దేవుడు నన్ను గురించి నీ గురించి సాక్ష్యం పలకడా? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? ఎవరి గురించి ఇచ్చారు? అర్థమైందా? యేసుక్రీస్తుని గురించి కూడా సాక్ష్యం ఉన్నది. మరి నీ గురించి నా గురించి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా? యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని అంగీకరించి ఆయనను మాదిరిగా తీసుకొని ఆయన వలే మనం జీవిస్తే ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటో చెప్తా. అది కూడా చెప్పేస్తాను. బలా నమ్మకమైన మంచి దాస. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మెచ్చుకుంటాడండి దేవుడిని, అత్తుకుంటాడండి. ఇదిగో స్వతంత్రించుకొని నీ కోసం సిద్ధం చేశా. హల్లెలూయా. దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వాలి. ఇవాళ వద్దా? బలా నమ్మకమైన నా కుమార్తె, నమ్మకమైన నా కుమారుడా. శబాష్. బలా అంటే శబాష్. ఇంతలా మెచ్చుకుంటాడు దేవుడు. నువ్వు ఏం చేస్తే ఇప్పుడు చదువుదాం. మొదటి కొంది పత్రిక మొదటి అధ్యాయము 5, 6, 7, 8 వచ్చిన క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయంలో మీరు అంటే దేవుని చెప్పిన ప్రతి మాటలోను, దేవుడు మీకు నేర్పించిన ప్రతి జ్ఞాన సంబంధమైన విషయంలోను. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరాలలో లోపము లేకుండగా ఆ తండ్రి అనే దేవుడు ఎప్పుడు రాకడలో వచ్చి నన్ను తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తే అదే గొప్ప సాక్ష్యం నువ్వు కలిగి ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి మంచి జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడిచ్చినటువంటి కృపావరాలలో లోపాలు లేకుండగా, కృపావరాలు మీకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ వరాలు మీకు తెలుసు కదా, మంచితనం, సమానత్వం, దయాళత్వం ఇవన్నీ ఉన్నాయి కదా. గల్తీ పత్రికలో 5వ అధ్యాయంలో రాసుంటాయి. ఇవన్నీ నీలో ఉండి వాటిలో నీకు ఎలాంటి లోపం లేకుండగా వాటన్నిటినీ నువ్వు నెరవేరుస్తూ యేసయ్య ప్రత్యక్ష కోసం ఎదురు చూస్తూ నీ జీవితాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకుంటే చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన దినమందు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా నిరపరాధులుగా ఉండినట్లుగా అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి తండ్రి అయిన దేవుడు, మనందరినీ పిలుచుకున్న దేవుడు, నమ్మకస్తుడు ఆయన, నమ్మదగిన దేవుడు. సహోదరులారా, మీరందరూ ఏకభావము కలిగి ఉండకూడదు. ఏక మనస్సుని కలిగి, ఒకే ఒక అర్థాన్ని కలిగి, మీరు రెడీగా ఉండాలి. దేవుని ప్రత్యక్షత అవగానే ఆయన ఎదుటిగా మీరు ఎలా కనిపించాలంట? నిరపరాధులుగా కనిపించాలంట, వైట్గా కనిపించాలి, ఏ తప్పు లేకుండా కనిపించాలి. మీలో ఉండే తప్పులేంటో తెలుసా? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు, కక్షలు. ఒకరు ఒకలా చెప్తే ఒకరు ఇంకోలా చెప్తారు. ఏక మనసు అనేది లేదు. నేను మొన్న ఏక మనసు అనే గురించి నిరాటంగా ఒక గంట చెప్పాను. అయినా ఏక మనసు వచ్చిందో లేదో తెలియదు. ఇవే మనలో ఉండే లోపాలు. ఇవి మనం గమనించుకో. ఒకరంటే ఒకరికి పడదు, అసహ్యము, పగలు, ద్వేషాలు, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఒకే భావం ఉండదు. మన సంఘానికి వెళ్దాం, మన సంఘాన్ని డెవలప్ చేద్దాం, ఇతరులను రక్షిద్దాం, ఇతరులకు సువార్థం చేద్దాం, ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం, ఇలాంటివి ఏమీ ఉండవు. పాస్టర్ గారు ఏం చెప్తారు, ఏ అర్థం, వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉంటాం. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమే వచ్చినప్పుడు మీరు ఏ విషయంలో కూడా నిరపరాధులుగా కనిపించకూడదు. దేవుడిచ్చినటువంటి కృపావరాల్లో ఎలాంటి లోపము లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే మిమ్మల్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, రా నమ్మకమైన నా దాసుడా, నమ్మకమైన నా కుమార్తె శబాష్, రా. ఇదిగో నేను నీకోసం సిద్ధపరిచిన నీ రాజ్యం ఇది. ఈ సాక్షి జీవితాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఇదే. యేసుక్రీస్తు యొక్క సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
ఆయన ఏ విధంగా పాపరహితుడిగా జీవించాడో ఆ విధంగా మనం జీవించాలి. అర్థమవుతుందా అమ్మా? దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలలో ఏ విధమైన లోపాలు లేకుండా నిరపరాధులుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సన్నిధిలో నిరపరాధులుగా పాపరహితులుగా పరిశుద్ధులుగా మనం కనిపించాలి. అప్పుడు ఆయన మనలను స్వీకరించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పందులు కొంపు కొట్టిన వాడిని ఆయన తీసుకోడండి. జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పందులు కొంపు కొట్టేవాడిని ఆయన తీసుకోడు. అప్పటి వరకు నీకు టైం ఇచ్చాడు, అప్పుడు కూడా నువ్వు పాపంలో ఉండి ప్రభువా అంటే కుదరదు. అప్పటికి నువ్వేం చేయాలా? సిద్ధపడి ఉండాలి. అయ్యా నూనె అయిపోయింది నాయన, కొంచెం నూనె ఇవ్వండి నాయన అని ఎవరిని అడిగినప్పుడు పని జరగదు. నీవు సిద్ధపడి ఉంటేనే బుద్ధి కలిగిన కన్యకల వలె శుద్ధులలో నూనెను సిద్ధము చేసుకొని దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎదుర్కోగలిగితేనే, నువ్వు సిద్ధంగా ఉంటేనే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. మా దగ్గర నూనె అయిపోయింది, మేము పడుకొని తర్వాత లేస్తాం, లేకపోతే అయ్యా మాకు కొంచెం నూనె ఎట్టండి అయ్యా, పని జరగదు. తర్వాత నువ్వు దేవుడు ప్రత్యక్షమయ్యి తన బిడ్డలందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మోకరించి అయ్యా అయ్యా క్షమించని ప్రార్థన చేసిన దేవుడు వాక్యము, దేవుని స్వరం ఏమనిపిస్తుందో తెలుసా? నీ వెవరవో నాకు తెలియదు. అంత భయంకరమైన స్థితిలో నీకు నెట్టబడడానికి ముందుగానే కళ్ళు తెరు, నిద్రలో నుంచి మేల్కో, మృతులలో నుంచి లేగు. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది ఇప్పుడే. నువ్వేం చేయాలో తెలుసా? లెమ్ము, తేజరిల్లుము. దేవుని యొక్క వెలుగు నీ మీద ఉండగానే ఆయన నీకు దొరికినటువంటి ఈ సమయంలోనే నేడే నీ సాక్షి జీవితం గురించి ఆలోచన చేసి దేవుడు ఈరోజు నీతో చెప్పాడు. నీ నాలుక నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? నీవు చేసిన మంచి పనులు చెడు పనులు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? నీ చుట్టుపక్కల ఉన్న నీ బిడ్డలందరూ, నీ సహోదరులందరూ, నీ సంఘం నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? నీ దేవుడే నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వబోతున్నాడు? ఆలోచన చెయ్యి. అయ్యా నా గురించి నీ సాక్ష్యం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, 3వ యోహాను 4వ అధ్యాయం మనం చదువుకొని ముగించుకుందాం. 3వ యోహాను నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలైన మీరందరు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకోండి. అబద్ధ బోధల వైపు వెళ్ళొద్దు. ఎవరో పాస్టర్ గారు వచ్చి ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని, ఏదో చెందుతున్నారని, అక్కడ క్రీస్తున్నాడని, ఇక్కడ క్రీస్తున్నాడని ఎవరు ఏమి చెప్పినా వినకుండగా మీ ఆత్మీయ తల్లిని పట్టుకొని ఆమె ద్వారా మీకు అందించబడుతున్నటువంటి వాక్యాన్ని గైకుంటూ సాక్షి జీవితాన్ని కాపాడుకొని రేపొద్దున్న మీ గురించి ఎవరైనా నా దగ్గర చెప్పినప్పుడు నేను సంతోషించేలా, నా పిల్లలందరూ సత్య సువార్త ప్రకారంగా నడుచుకుంటున్నారని నేను విన్నప్పుడు నేను నిజంగా చాలా సంతోషిస్తాను. నన్ను సంతోషింపు చేయాలంటే అబద్ధ బోధల వైపు, విపరీతమైన బోధల వైపు వెళ్లకుండగా నిజమైన దేవుణ్ణి హృదయంలో స్వీకరించి రక్షణ పొంది నీ సాక్ష్యమేంటో నీవు తెలుసుకో. నీ పట్ల నీ ఇతరులకు ఉన్నటువంటి సాక్ష్యమేంటో నువ్వు తెలుసుకో. నీ దేవుడు నీ మీద కలిగి ఉన్నటువంటి సాక్ష్యమేంటో నువ్వు తెలుసుకో. ఈరోజు ఆ ప్రశ్నను అడిగి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. వాక్యం గురించి ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత మనం ప్రభు బలంలోకి వెళ్దాం. దయచేసి క్షమించండి, సమయం ఎక్కువై ఉంటే. వాక్యం గురించి ఒకరు ప్రార్థన చేయండి, మనం ప్రభు బలంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి.